ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణ పూర్తయింది. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. ఇవాళ అమోయ్ కుమార్ ని 7 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీ అంశంలో అమోయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే 42 ఎకరాలను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లోని సర్వే నెంబర్ 17లోను కొంతమంది రైతులకు సంబంధించిన 26 ఎకరాల సాగు భూములు అమోయ్ కుమార్ బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు అమోయ్ కుమార్ ఎదుర్కొంటున్నారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఈడీ విచారణ పూర్తయింది. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు. ఇవాళ అమోయ్ కుమార్ ని 7 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల బదిలీ అంశంలో అమోయ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. వందల కోట్ల రూపాయల విలువ చేసే 42 ఎకరాలను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన. అబ్దుల్లాపూర్ మెట్లోని సర్వే నెంబర్ 17లోను కొంతమంది రైతులకు సంబంధించిన 26 ఎకరాల సాగు భూములు అమోయ్ కుమార్ బలవంతంగా లాక్కున్నారు అనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు అమోయ్ కుమార్ ఎదుర్కొంటున్నారు.